వెల్కమ్ స్టూడెంట్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మ్యాథ్స్ టూబీలో ఎంతమందికి సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ స్కోర్ ఉంది అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఫస్ట్ మీరు మ్యాథ్స్ టూబీలో సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి చాప్టర్ వైజ్గా ఏ క్వశ్చన్స్ మనకు ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ నుంచి వస్తాయి ఏ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి ఘనషాట్ క్వశ్చన్స్ ఏంటి అసలు క్వశ్చన్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ రాసే టైంలో ఎలా ఆన్సర్ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి ఇలా కంప్లీట్గా అన్నీ మీకు క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీకు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పీడిఎఫ్ మీకు క్వశ్చన్స్ అన్ని టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది మీకు లాస్ట్ మినిట్లో వెరీ వెరీ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బిఫోర్ వన్ డే ఎగ్జామినేషన్ కూడా సో మీరు ఫస్ట్ మ్యాథ్స్ బీలో మీకు ఆల్రెడీ మ్యాథ్స్ టూ ఏ వీడియో చూసిన స్టూడెంట్స్కి ఇది చెప్పాను కాన్సెప్ట్ వైజ్గా ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ థీరీ అప్లికేషన్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి మీకు టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ పేజెస్లో ఎక్ససైజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఒకసారి చూసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టు సో ఇప్పుడు మ్యాథ్స్ బీలో పర్టికులర్గా మనకు చాప్టర్ వైజ్గా చూసుకుంటే ఏమేమి వస్తాయి చెప్తాను తర్వాత వెయిటేజ్ ఏంటి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయని చెప్తాను సర్కిల్ చాప్టర్స్ నుంచి మీరు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మీరు ఈజీగా కూడా చేయొచ్చు మార్క్స్ ఎలా డివైడ్ చేస్తారనేది కూడా చెప్తాను నెక్స్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఫోర్ పాయింట్స్ ఫైండ్ సి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చాప్టర్ కనుక చూసుకుంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద కే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రేడియల్ యాక్సెస్ ఆర్థోగనల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్ పారాబోలా చూసుకుంటే పారాబోలా ఈక్వేషన్స్ డిపెండ్స్ అండ్ లైవ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయి ఇందులో ఎక్స్ఆక్సెస్ పార్లర్ టు ద త్రీ పాయింట్స్ దెన్ ఫైండ్ ద పారాబోలా ఈక్వేషన్ వైఆక్సెస్ పారలర్ టు త్రీ పాయింట్స్ దెన్ ఫైండ్ ద పారాబోలా ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా వైస్కెరీక్డ్ ఫోర్ ఎక్స్ టు బి ప్రాక్టీస్డ్ కంపల్సరీగా వీటిపైన క్వశ్చన్స్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి ఎలిప్స్లో చూసుకుంటే మీకు లెంత్ ఆఫ్ ద లాటెస్ అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ఎలిప్స్ రిలేటెడ్ టు ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయి ఎలిప్స్ చేస్తే కంపల్సరీ హైపర్బోలా మీకు ఈజీగా అయిపోతుంది హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్ పారామెట్రిక్ ఈక్వేషన్ కాన్జిగ్యూట్ డైరెక్షన్ ఆఫ్ ఈక్వేషన్స్ కోఆర్డినేట్స్ ఇన్ హైపర్బోలా కంపల్సరీ ఈ ప్రాబ్లమ్సే మీకు ఈ చాప్టర్ నుంచి ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కూడా జస్ట్ మీకు వాల్యూస్ చేంజ్ చేసి మాత్రం ఇస్తారు మెయిన్గా చూసుకుంటే మీకు ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ ఆన్ ద రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ టూ ఎక్స్ డిఎక్స్ మోడల్ ప్రాబ్లమ్స్ టూ మార్క్స్కి వస్తాయి తర్వాత ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ బై అంద రూట్ ఫైవ్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ మోడల్స్ క్వశ్చన్స్ అనేవి సెవెన్ మార్క్స్కి కంపల్సరీగా వస్తాయి రిడక్షన్ ఫామ్లా మనకు ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ లేదు అంటే వన్ బై ఎన్ కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా వీటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సెవెన్ మార్క్స్ కంపల్సరీగా వస్తాయి ఇంకా డిఫరెంట్ ఇంటిగ్రెల్స్లో కంపల్సరీ ఇవి ప్రాక్టీస్ చేయాల్సిందే ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు ఇంటిగల్ జీరో టూ వన్ ఎక్స్ స్కేర్ బై ఎక్స్ స్కేర్ ప్లస్ వన్ డిఎక్స్ తర్వాత ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ డిఎక్స్ బై ఫోర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్రాబ్లమ్స్ ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ ఎక్స్ సైన్స్ క్యూబ్ ఎక్స్ బై వన్ బై కాస్ కాస్కేర్ ఎక్స్ ఇక్కడ సైన్ క్యూబ్ బదులు కాస్ క్యూబ్ రావచ్చు లేదు ఇక్కడ సైన్ స్కేర్ కూడా రావచ్చు సో ఇలా మీకు ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు సైన్ కాస్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనుక చూసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రిలేటెడ్ టు ప్రాబ్లమ్స్ మనకు మెయిన్గా డిబై డిఎక్స్ ప్లస్ వై టాన్ టాన్ఎక్స్ ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్ అండ్ ఎక్స్ వై స్కేర్ డివై మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వైస్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ జీరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వెయిటేజ్ తర్వాత మీకు గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వేస్తారు కరెక్షన్ ఎలా చేస్తారు అనేది కూడా నేను చూపిస్తాను మనకు ఇంకా వెయిటేజ్ చూద్దాం ఫస్ట్ అయితే సర్కిల్స్ వెయిటేజ్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ మనకు టూ మార్క్స్ క్వశ్చన్స్ టూ వస్తాయి ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ రెండు సెవెన్ మార్క్స్ క్వశ్చన్ టోటల్గా ట్వంటీ టూ మార్క్స్ ఈ చాప్టర్ నుంచే వస్తుంది ఇందులో క్వశ్చన్స్ ఈజీగా ఎలా రాయాలని కూడా చెప్తాను సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో టూ ప్లస్ ఫోర్ సిక్స్ మార్క్స్ రావడం జరుగుతుంది పారాబోలా టూ ప్లస్ సెవెన్ ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది టోటల్గా నైన్ మార్క్స్ ఎలిప్స్లో ఓన్లీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ ప్లస్ ఫోర్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ టూ వస్తాయి ఎయిట్ మార్క్స్ హైపర్బోలాలో టూ ప్లస్ ఫోర్ సిక్స్ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సర్కిల్ తర్వాత మనకు వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ హై వెయిటేజ్ ఇంటిగ్రేషన్ టూ ప్లస్ టూ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ టూ మార్క్స్ క్వశ్చన్స్ టూ వస్తాయి సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ టూ వస్తాయి ఓవరాల్గా ఎయిటీన్ మార్క్స్ రావడం జరుగుతుంది డెఫినెట్ ఇంటిగ్రస్లో టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ఓవరాల్గా ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనుక చూసుకుంటే మనకు టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి సెవెన్ మార్క్స్ ఒకసాయి టోటల్గా థర్టీన్ మార్క్స్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇందులో నుంచి మనకు కంప్లీట్గా గన్ షాట్ క్వశ్చన్స్ సెవెన్ మార్క్స్కి ఫోర్ మార్క్స్కి టూ మార్క్స్కి ఏవేవంటే సర్కిల్స్ నుంచి చూసుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ వన్ కామా టూ త్రీ మైనస్ ఫోర్ ఫైవ్ మైనస్ సిక్స్ ఈ క్వశ్చన్ మీరు ఎలా రాస్తే ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఇస్తారో నేను చెప్తాను నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ వన్ కామా వన్ మైనస్ సిక్స్ కామా జీరో టూ కామా టూ మైనస్ టూ మైనస్ ఎయిట్ ఆర్ ద కోసైక్లిక్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ విచ్ ద ఐ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద సి మీకు చెప్పాను కదా వాల్యూ సి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయని సో ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ మీకు సెవెన్ మార్క్స్ చాప్టర్ వైజ్గా ఏమేమి చేస్తే కంప్లీట్గా వస్తాయనేది ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకా ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు మార్క్స్ ఎలా ఇస్తారు మీకు ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన పీడిఎఫ్ ఇప్పుడు చూపిస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి మీరు కంపల్సరిగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్కి సంబంధించి జస్ట్ ఫార్ములా రాసేసి ఫార్ములాస్లో వాల్యూస్ ఇన్పుట్ చేసినా కానీ మార్క్స్ వస్తాయి సో ఇప్పుడు ఎలా అనేది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు గన్ సైడ్ క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద పాయింట్ త్రీ ఫోర్ త్రీ టూ వన్ ఫోర్ మీకు సేమ్ క్వశ్చన్ అంటే ఈ పాయింట్స్ చేంజ్ అవుతే చేంజ్ అవ్వచ్చు కానీ ఇదే క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది ఎగ్జామ్లో సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఈక్వేషన్ ఫామ్లా రాస్తే చాలు వన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది ఫామ్లా ఏంటి ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ వైఎఫ్ ప్లస్ సి మనకి ఇక్కడ ఫామ్లో రాశారనుకోండి మీకు ఏం రాకపోయినా ఫామ్లా రాస్తే వన్ మార్క్ కంపల్సరీగా ఇస్తారు సో ఇప్పుడు ఏం చేయాలి మనకు పాయింట్స్ ఉన్నాయి కదా త్రీ కామా ఫోర్ త్రీ కామా టూ వన్ కామా ఫోర్ ఈ పాయింట్స్ మనం పుటప్ చేస్తే ఎక్స్ వై వాల్యూస్తో మనకు త్రీ వాల్యూస్ వస్తాయి త్రీ ఈక్వేషన్స్ వస్తాయి కదా ఇక్కడ త్రీ కామా ఫోర్ పుటప్ చేస్తే ఈక్వేషన్ టూ వచ్చింది ఇక్కడ ఈక్వేషన్ త్రీ ఇక్కడ ఈక్వేషన్ ఫోర్ సో ఇవి చేసినందుకు మీకు మళ్ళీ టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి జస్ట్ క్వశ్చన్కి ఫార్ములా రాసినందుకు వన్ మార్క్ ఇస్తారు క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ మీరు ఫార్ములాలో పుట్అప్ చేస్తే టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఇక్కడ వచ్చేసేయ్యాం ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి జి సంబంధించిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాం ఈక్వేషన్ ఫోర్ మైనస్ త్రీ లేదు ఈక్వేషన్ త్రీ మైనస్ టూ త్రీ మైనస్ టూ మనకు ఏది పాసిబుల్లో అయితే వాల్యూస్ వస్తాయనేది వాటి చూసుకొని ఇక్కడ ఈక్వేషన్ త్రీ మైనస్ టూ ఒకసారి చేసాం ఈక్వేషన్ ఫోర్ మైనస్ టూ చేస్తే ఇందులో ఎఫ్ వాల్యూస్ వచ్చింది మనకి ఇందులో జీ వాల్యూ వచ్చింది ఇది ఫైండ్ అవుట్ చేసినందుకు మళ్ళీ ఇంకొక మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ టూ వాల్యూస్ మనం తీసుకుంటే ఇక్కడ వన్ మార్క్ వన్ మార్క్ వచ్చేసింది కదా సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం వన్ మార్క్ ఎంత ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి మీరు ఎంత స్మార్ట్గా రాయొచ్చు అనేది ఇక్కడ అర్థమైంది కదా కరెక్షన్ చేసే టైంలో ఇదే వేలో కరెక్షన్ చేస్తారు మీకు మార్క్స్ కూడా ఇస్తూ ఉంటారు జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినందుకు వన్ మార్క్ సి వాల్యూకి వన్ మార్క్ నెక్స్ట్ ఎఫ్ వ్యాల్యూకి వన్ మార్క్ ఫార్మ్లా రాసినందుకు వన్ మార్క్ ఫార్మ్లాలో వాల్యూస్ పుటప్ చేసి త్రీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినందుకు టూ మార్క్స్ టోటల్గా ఫైనల్గా ఈ వాల్యూస్ అన్నీ మీరు పుటప్ చేసేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినందుకు వన్ మార్క్ ఇలా ఒక సెవెన్ మార్క్ క్వశ్చన్కి మార్క్స్ డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు జస్ట్ సింపుల్గా ఏ ఆన్సర్ వచ్చినా ఏ ఆన్సర్కి సంబంధించి ఫార్ములా వచ్చినా ఫార్ములాస్లో మీరు క్వశ్చన్లు ఇచ్చిన వాల్యూస్ అప్ చేసినా మార్క్స్ యాడ్ అవుతూనే ఉంటాయి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్షన్ టైంలో ఎలా కరెక్షన్ చేస్తారనేది కంప్లీట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ సంబంధించి సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సొల్యూషన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ కన్ఫామ్గా వస్తాయి థ్యాంక్ యూ